ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. నా జీవితానికి ఇదే చివరి రోజు. ఈ బాధతో బ్రతకడం కన్నా చావడమే మేలు. ఎవరితను తాగేసి ఉన్నట్టున్నారు? ఇతను వినయ్ ఫ్రెండ్లా ఉన్నాడే, ఇతనేంటి ఇక్కడ? అరే వినయ్, మీ ఫ్రెండ్ ఫుల్గా తాగేసి ఊరిచేవారు వాటర్ ట్యాంక్ మీకు ఎక్కేస్తున్నాడు రా, మీరు ఎక్కడున్నా తొందరగా రండి. అరే ఎక్కడ, ఇప్పుడే పైకి వెళ్ళాడు. ఇక్కడి నుంచి దూకితే నా శవం కూడా తొరక్కోడు. ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా పోవాలి. చివరికి ఆడదాని వల్ల ప్రాణం తీసుకునే పరిస్థితి నాకు వచ్చింది. నా చావుకి నువ్వేనే కారణం. అరే వెతకండి, మొత్తం అంతా వెతకండి ఒకసారి. అరే ఏంట్రా, ఎక్కడ కనిపించట్లేదు. అరే ఎదిగోరా, ఇక్కడున్నాడు. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. అరే ముందు కూర్చోబెట్టండి, జాగ్రత్తగా కూర్చోబెట్టండి. విక్కి 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 జాగ్రత్తగా కూర్చో. రే పక్కన పెట్టా, పక్కన పెట్టు. ఏంటిదంతా? నువ్వు ప్రేమించుంటే తెలిసేదరా నా బాధ ఏంటో నీకు. ఏంట్రా ప్రేమించేది? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం కూడా అది ఒక ప్రేమేరా? చెప్పరా. అవునరా విక్కీ, నీలా ప్రేమించిన ప్రతివాడు చచ్చిపోవాలనుకుంటే ఇలాంటివి వాటర్ ట్యాంక్ వెళ్ళండా, శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయిరా. అవునరా విక్కీ, అర్థం చేయరా మీరు. వీడేంట్రా ఎలా తయారయ్యాడు? నువ్వేంట్రా ఏం మాట్లాడవు. ఈ సిగరెట్ ఎంత ప్రమాదకరమో, అంతకన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఈ అమ్మాయిలు. సిగరెట్కైనా అమ్మాయికైనా ఒక్కసారి అడిక్ట్ అయితే ఆ ఆలోచన నుంచి ఎవరు అంత తొందరగా బయటపడలేరా. అప్పండ్రా మీ నీతులు, నన్ను ప్రేమించకపోతే, నేనంటే ఇష్టం లేకపోతే, నాపై ప్రేమ చూపించకపోతే, నాకు ఫోన్ ఎందుకు చేసింది, నాతో షాపింగ్ ఎందుకు వచ్చింది, నాతో సినిమాకి ఎందుకు వచ్చింది? అప్పుడు లేవరా ఈ బంధాలు బాంధవ్యాలు. నీకే కాదురా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళైన తర్వాత పెట్టుకున్న సంబంధం శాశ్వతం కాదురా, శాశ్వతం కాదు. అవునరా, నువ్వు ప్రేమించడం తప్పు కాదు, నీలో ప్రేమ పుట్టడం తప్పు కాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయిందని, పిల్లలు ఉన్నారని, ఒక కుటుంబం ఉందని తెలిసి కూడా నువ్వు ప్రేమించడం చాలా తప్పు. తప్పురా, తప్పురా. అవునరా, నువ్వు చేసిన తప్పే. కేవలం అమ్మాయి తరపునే నేను మాట్లాడడం లేదు, నువ్వే కాదు
పెళ్ళైన తర్వాత భర్తను పక్కన పెట్టి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్న చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారా. నన్ను ప్రేమలో ముంచి పిచ్చోని చేసి ఆ జ్ఞాపకాలతో నన్ను మతిలేని మనిషిని చేసిందిరా. ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఎలా బ్రతకలరా చెప్పండి రా. ఒరే మధు, నేను నచ్చలేదు, అందంగా లేనే అనుకో, కానీ అది దాని ముగ్గురు అవుతుందా చెప్పరా. ముగ్గురు లేనప్పుడు నాతోను, నేను లేనప్పుడు ఇంకొకరితోను మాట్లాడుతుంది దాని ఆడదంటారా. ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వస్తాడో రాడో తెలియని పరిస్థితిలో కష్టపడి పనిచేసి వస్తున్న భర్తను మోసం చేసిన భార్యలు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారా. అవునరా విక్కీ, నీకోసం ఎదురు చూస్తున్న పసిపిల్లల కోసం ఆలోచించు. అగ్నిసాక్షిగా తాలికట్న నీ భార్య తప్పు చేస్తే నువ్వు సహించగలవా? అరే పదరా ఇంటికి వెళ్దాం. అరే ఇంకెప్పుడు ఇలాంటి చేయకరా. నగరా పదా రారా వి సారీ రా ఇంటికి వెళ్దాం. ఎప్పుడు నేను ఎలా చేయను? ప్రేమ పలానా టైంకి పలానా వాళ్ళతో పుడుతుంది అనే తక్కువలో ఫిలాసఫీని ఫాలో అవ్వకండి. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. పెళ్ళైన తర్వాత వేరే ఆడవాళ్ళతో పెట్టుకునేది ప్రేమ కాదు, ఆకర్షణ, వ్యామోహం. అదే ముదిరితే అక్రమ సంబంధం అంటారు. కానీ అన్ని బంధాల్లో గొప్ప బంధం స్నేహ బంధం అని గుర్తుపెట్టుకోండి.